ఏపీలో ఏం జరుగుతుందో ఏపీ ప్రజలకు ఏమీ అర్థం కావట్లేదు. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఉక్కుపాదలు తొక్కివేస్తుంది, ధరలు ఒక పక్క పెరుగుదలతో పాటు మరో పక్క ఏపీకి అన్యాయం చేస్తూనే ఉంటుంది. కానీ ఎలా జరిగినా ఏపీలో ఉన్న ప్రభుత్వాలు కేంద్రానికి కాలు ముక్కుతూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు అర్థం కావట్లేదు. ఇదే తరుణంలో ఇప్పుడు మళ్ళీ గ్యాస్ రేట్లు మరింత మూడోసారి పెరగడంపై పొగలేని పూజ ఎంతో సౌకర్యం అనుకుంటే జేబుకి సెగ పెడుతుంది. గ్యాస్ బండ మరింత భారం అయ్యింది, వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. సబ్సిడీ ఇతర గ్యాస్ సిలిండర్ ధరలు 25 రూపాయల చొప్పున పెంచినట్లు చమురు సంస్థ ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో గ్యాస్ ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనకరం. పెరిగిన ధరలు గురువారమే అమల్లోకి వస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలో సబ్సిడీ సిలిండర్ ధర 770 రూపాయలు ఉండగా తాజా పెంపుతో అది 790 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ లో వినియోగదారులు సబ్సిడీ సిలిండర్ ధర ఇక 847 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కోల్కతాలో 740 రూపాయలు, ముంబైలో 720 రూపాయలు, చెన్నైలో 730 రూపాయలకు గ్యాస్ బండ్ ధర పెరిగింది. వంట గ్యాస్ ధర ఈ నెల 4.25 రూపాయలు పెరిగితే మళ్లీ 15.50 రూపాయలు పెంచారు. తాజా పెంపుతో 3 వారాల్లోనే 100 రూపాయలు పెరిగింది. సిలిండర్ ధర మళ్లీ పెరగడంతో వినియోగదారులు లబోద్యోగం అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల మంది వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి. నెలకు సగటున 50 లక్షల సిలిండర్లు వినియోగంలో రాష్ట్రం జరుగుతుంది. ఒక్క నెలలో పెరిగిన 100 రూపాయలతో వినియోగదారులపై నెలకు 50 కోట్ల రూపాయలు అదన భారం పడుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీ పథకానికి తూట్లు పొడిచింది. ఏడాదిగా వినియోగదారులు సబ్సిడీ ఇవ్వడం లేదు. ఆయిల్ కంపెనీలు మాత్రం ఒక్కో సిలిండర్ మీద 40 రూపాయలు రీఎంబర్మెంట్స్ చేస్తున్నాయి. అది తప్ప కేంద్రం గతంలో ప్రకటించిన సబ్సిడీ మాత్రం అందటం లేదు. కరోనా సృష్టిన ఆర్థిక సంక్షోభం ఇంకా తిరగకముందే వంట గ్యాస్ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఏమిటని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం ఒకసారి వంట గ్యాస్ ధర పెరగడం కాకుండా తగ్గేలా చూడాలనే అభిప్రాయం వినియోగదారులు ఉంది. వంట గ్యాస్ ధరల పెంపు నేపథ్యంలో కేంద్రం తీరుపై కాంగ్రెస్ భగ్గుమంది. వంట గ్యాస్ ధరలు గత 3 నెలల్లో 200 రూపాయలు పెంచారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తమ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. అయితే ఏదేమైనా ఏపీ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు ఏపీలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలా పెంచుకున్నా ఎలా చేసినా ఏపీలో ఉన్న ప్రభుత్వాలు మాత్రం కేంద్రం కాలు ముక్కుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం ఉందా లేనట్ట, ప్రభుత్వాలు కేవలం కేంద్రం కాలు ముక్కడమైన కేంద్రం ఎదిరించి ఏపీకి న్యాయం చేయలేరని ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది టాపిక్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి ఏపీ టుడే న్యూస్ ఛానల్.